కమింగ్ టు వైసీపీ, ఒకవేళ వైసీపీ రాకపోతే వైసీపీ పార్టీ ఉండదా? ఆ జెండా అజెండా ఉండదు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడకపోయినా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆ కుటుంబానికి సంబంధించిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అధ్యక్ష లేదా ముఖ్యమంత్రి స్థానానికి దగ్గరగా ఉంటారు. ఎస్, వారి కుటుంబానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఒకరు లేదా ఇద్దరు కూడా అవ్వచ్చు, ఒక్కరైతే ఖచ్చితంగా సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానానికి సమీపంలో ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఆ పార్టీ కూడా సమీప భవిష్యత్తులో మనుగడ సాగించే. ఆల్రెడీ షర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు, తల్లి విజయమ్మ కూడా ఆవిడతోనే ఉన్నారు, ఇక వైఫ్ భారతి గారు అంటారా జగన్ గారితో, మరి ఎవరికి అవకాశం ఉందంటారు? వారి కుటుంబంలో వైఎస్ జగన్ గారికి ఇద్దరు అమ్మాయిలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హర్ష, వర్ష ఇద్దరు అమ్మాయిలే అనుకుంటాను, నాకు తెలిసి అబ్బాయి లేరు. అవును, అబ్బాయి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఉన్నంత వరకు నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వారు ఉంటారు. ఒకవేళ ఏదైనా అంటే వారి జాతకంలో ఏదైనా అంటే ఒక ఒక ఇంపాక్ట్ ఉంది, చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అంటే అవి తీవ్రంగా పరిగణిస్తాయని నేను చెప్పను, కానీ అట్లాంటి సందర్భం ఒకటి సమీప భవిష్యత్తులో ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ గురించి మనం తెలుసుకున్నాం. కేజ్రీవాల్ గారు ఆల్రెడీ వారు ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే లిక్కర్ స్కామ్లో ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తే, కొంతకాలం వారు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలో వారు ఇన్ఛార్జ్గా ఆ ముఖ్యమంత్రి పదవిని లేదా ఎవరికైనా ఇవ్వాలని కొంత ప్రయత్నం చేశారు, అది జరగలేదు కానీ చేశారు. అలాంటి సందర్భం వస్తే మాత్రం నాకు తెలిసినంతవరకు వారి కుటుంబ సభ్యుల్లో భారతి గారు మొదటి ప్రాధాన్యత, ఏమరే పొద్దున షర్మిలా గారు కూడా ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమీపమైన భవిష్యత్తు బాగుంది, ఇప్పుడప్పుడే ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థాయిని తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారు, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రులు లేదా ఆ స్థాయిని అలంకరించే అవకాశం కూడా లేకపోలేదు. ఇంత జరిగిన తర్వాత షర్మిల గారు మళ్ళీ దగ్గర అవుతారంటారా? ఆత్మ వై పుత్రనామ అసహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుందని చెప్తుంది శాస్త్రం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒకే ఒక అబ్బాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు షర్మిలా గారి గురించి అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మీడియా ముందు నేను చెప్పటం సంచలనం అవుతుందేమో నాకు తెలియదు. అందరూ అనుకుంటున్నటువంటి మాట నాకు తెలియనిది, చెప్పచ్చా? చెప్పండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ చట్టబద్ధమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిపెట్టినటువంటి బాణాన్ని అంటూ ఆవిడ ప్రజలందరి మధ్య తిరిగింది. ఆవిడ లేకపోయింటే ఆ రోజు పార్టీ లేదు. ఏదో కారణంగా బాబాయ్ గారి హత్య జరిగినటువంటి తర్వాత అన్నయ్యకి దూరం అయింది. ఈరోజు ఆవిడే వెళ్ళి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కడప ఎంపీగా కంటెస్ట్ చేశారు. మంచి ఓట్స్ కూడా రావచ్చు, గెలుస్తుందని నేను చెప్పలేదు, మంచి ఓట్స్ కూడా రావచ్చు, వస్తాయి కూడా. అందరూ అనుకుంటున్నటువంటిది ఏంటంటే వైఎస్ షర్మిల గారు గనక సునీత గారితో లేకపోయి ఉంటే సునీత గారు తెలుగుదేశాన్ని ప్రత్యక్షంగా ఏమైనా సపోర్ట్ చేసి ఉండేవాళ్ళేమో. ఓకే, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. షర్మిల గారు ఏ ప్రణాళికతో అక్కడికి వెళ్ళారో సునీత గారిని తెలుగుదేశం పక్షం వైపు కాకుండా కాంగ్రెస్ వైపుగా మళ్లించారు. దేశ పరిస్థితులను బట్టి ఈరోజు బీజేపీ అందరూ అనుకుంటున్నారు చాలా సులభంగా హ్యూజ్ మెజారిటీతో 400 సీట్లు 500 సీట్లు, కానీ రేపొద్దున జరగకపోవచ్చు. సమీప భవిష్యత్తులో ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ భారతదేశ చరిత్రలో అతి సమీప భవిష్యత్తులో ప్రధానమంత్రిగా కొలువుదీరే అవకాశం. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను, ఇది బ్రహ్మంగారి యొక్క కలజ్ఞానంలోని వాక్యం. వారి కుటుంబ సభ్యుల్లో చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి అధ్యక్ష పీఠం లేదా ప్రధానమంత్రి స్థితిలో వాళ్లే ఉంటారు. రేపు పొద్దున షర్మిల గారు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఏర్పడ్డటువంటి తర్వాత అన్నయ్యకి ఏదైనా ఆపదొస్తే సహాయం చేయదా?
అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ఒకవేళ బీజేపీని కూడా కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా వైసీపీ సపోర్ట్ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో లేకపోదు కదా. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఎవరు ఉండరు అనడానికి ఇదొక పరాకాష్ట. ఇలాంటి సంఘటనే అంబానీ గారి విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించి, గ్యాస్ లైన్కి సంబంధించినటువంటి ఒక విషయంలో వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగిందనో, తేడాలు వచ్చాయని మనం చెప్పుకున్నాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి సంబంధించిన అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు బయట వాళ్ల మధ్య ఈ విధమైన కోఆర్డినేషన్ ఉన్నప్పుడు సొంత కుటుంబంలో అన్నా చెల్లెలుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య కూడా సమీప భవిష్యత్తులో మళ్ళీ మైత్రి కుదరచ్చు, మళ్ళీ కలిసి ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారంటే రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడుతున్న మాట, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ కూటమిలో లేకపోలేదు. సో సునీత గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి మీద నిజంగా ఒక ఆడబిడ్డ, మన ఇంటికి సంబంధించిన ఆడబిడ్డ కన్నీళ్లు కార్చటం, జనాల మధ్యలోకి వెళ్ళి న్యాయం చేయమని అడగటం, ఇవన్నీ కూడా కొంచెం ఆయన విజయాన్ని ఖచ్చితంగా కాంప్లికేటెడ్ చేస్తాయి. సులభంగా గెలవవలసిన పరిస్థితి నుండి గెలుస్తామో లేదో అన్నటువంటి పరిస్థితికి రావడానికి దెర్ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్ వారి యొక్క సహోదరులే కారణం. అది సునీత గారు అవ్వచ్చు, వైఎస్ షర్మిల గారు కనుక అడ్డుపడకపోతే, సునీత గారు కనుక పొరపాటున తెలుగుదేశం పార్టీ నుంచి, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసుకుంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవి. కానీ దేశకాలమైన పరిస్థితులే కాదు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎవరి జాతకంలో ఉన్న గ్రహగతులు మనల్ని అట్లా నడిపిస్తూ ఉంటాయి, అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాచార్య గారు. మరొక ఎపిసోడ్తో కలుద్దాం. ప్యూర్లీ మీ ఆస్ట్రాలజీకి సంబంధించి అనేక విషయాలపైన, ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్ టైం, రిజల్ట్ టైం, అందరి ఫోకస్ కూడా పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం కూడా ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తున్నారు, ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఇదే పెద్ద క్యూరియస్. దట్టు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే టీడీపీ ఎన్డీఏతో అలైనే ఉంది కాబట్టి ఎన్ని ఎంపీ సీట్లు ఇక్కడ వాళ్ళు కొట్టబోతున్నారు అనే ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. విల్ క్యాచ్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. జై వీర బ్రహ్మజీ. థ్యాంక్ యూ అమ్మా.